దేవుని యొక్క వాక్యం కొరకు విచేసిన దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. ఈరోజు పెరుగుతున్న క్రూరత్వం కనుమరుగవుతున్న దైవత్వం, పెరుగుతున్న క్రూరత్వం కనుమరుగవుతున్న దైవత్వం అనే ఒక అద్భుతమైన సందేశాన్ని పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద ఏ దేశాన్ని చూసినా, ఏ రాష్ట్రాన్ని చూసినా, ఏ పట్టణాన్ని చూసినా, ఏ గ్రామాన్ని చూసినా, ఎక్కడ చూసినా మనుషులలో క్రూరత్వం కనిపిస్తుంది. మనుషులు క్రూరులుగా మారిపోతున్నారు. మనుషులు చేసే క్రూరమైన కార్యాలు ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం. ఒకప్పుడు ఏ ప్రాంతంలో ఏది జరిగినా మనకు తెలిసేది కాదు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను బట్టి సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ పట్టణంలో ఏ నేరం జరిగినా, ఏ పల్లెలో ఏ ఘోరం జరిగినా మనం మన కళ్ళతో చూస్తున్నాం. నిమిషాల్లో మన యొద్దకు ఆ వార్త చేరుకుంటుంది. మరి జరుగుతున్న పరిణామాలను, మనుషులు బ్రతుకుతున్న తీరును మనం చూడగలిగితే ఎక్కడ చూసినా మనుషులు క్రూరులుగా కనబడతా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ క్రూరత్వం అనేది జంతువులలోనూ పక్షులలో ఉందని దేవుడు చెప్పాడు. జంతువులలో పక్షులలో ఉన్న ఈ క్రూరత్వం మానవులలో ఉండకూడదని దేవుడు ఆశపడ్డాడు, ఆలోచించాడు. నా పిల్లలు క్రూర జంతువులాగా ఉండకూడదు, నా లక్షణాలు కలిగి నా పిల్లలు నా కోసం బ్రతకాలి అని ఆయన ఆశపడ్డాడు. నిజంగా జంతువులలో పక్షులలో క్రూరత్వం ఉంటుందా అంటే ఉంది. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 28వ అధ్యాయము, యోబు గ్రంథము 28వ అధ్యాయము ప్రారంభవచనం నుండి మనం చూడగలిగితే, ప్రారంభవచనం నుండి నేను చదువుతాను. వెండికి గని కలదు, పుటము వేయు సువర్ణమునకు స్థలము కలదు, ఇనుమును మంటిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు, మనుషులు చీకటికి అంతము కలుగ చేయుదురు, గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదకుచు వారు భూమ్యాంతముల వరకు సంచరింతురు, జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సొరంగము త్రవుదురు. 5వ వచనం, భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును, దాని రాళ్ళు నీలిరత్నములకు స్థానము, దానిలో సువర్ణమయమైన రాళ్ళున్నవి. ఆత్రోవ, ఇక్కడ చూడండి, ఆత్రోవ ఏ క్రూర పక్షికైనను తెలియదు, డేగ కన్నులు దాని చూడలేదు, గర్వము గల క్రూర జంతువులు దాని త్రొక్కలేవు, సింహము ఆ మార్గమున నడవలేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, దేవుడు భూమిలో మన కోసం ఎన్నో విలువైన వస్తువులను దాచిపెట్టాడండి. ఆ స్థలాలు ఏమన్నా, ఆ విలువైన వస్తువులు దొరికే స్థలాలు ఉన్నాయని చెప్తున్నాడు. వెండికి ఏముందట, ఘని, పుటము వేయు సువర్ణము అనగా బంగారమునకు ఒక స్థలం. వెండికి ఘని, సువర్ణమునకు ఒక స్థలం. తర్వాత ఇనుమును, ఇనుము ఎక్కడ దొరుకుతుందని చెప్పాడు, మంటిలో దొరుకుతుందట. రాళ్ళు కరిగిస్తే విలువైన రాగి దొరుకుతుందట. అంటే ఈ విలువైన వస్తువులు ఎక్కడ దొరుకుతాయో వాటి సంగతిని ఇక్కడ అవి దొరికే స్థలాల గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఒకచోట వెండికి కనిపెట్టాను, ఒకచోట పుటము వేయి సువర్ణము దొరుకుతుంది, రాళ్లను మీరు కరిగిస్తే రాగి దొరుకుతుంది, మంటిలోనే ఇనుము దొరుకుతుంది అని ఇలా విలువైన వస్తువులను గురించి చెప్తున్నాడు. గాఢాంధకారములోను
మరణాంధకారములో ఉండు రత్నములను వెదకుచు వారు భూమ్యాంతముల వరకు సంచరింతురు. రత్నములు ఎక్కడ దొరుకుతాయండి? మరణాంధకారములోను గాఢాంధకారములోను సముద్ర గర్భంలో రత్నాలు దొరుకుతాయి. వీటన్నిటిని వెతికి మనిషి వాటిని సాధించుకోగలుగుతాడని దేవుడు చెప్తున్నాడండి. ఈ స్థలాలను మనిషి గుర్తించగలడు, ఈ స్థలాలకు మనిషి వెళ్ళగలడు, వీటిని మనిషి సంపాదించుకోగలడు. కానీ ఏ క్రూర పక్షికి ఈ స్థలాలు తెలియదట. క్రింద చెప్తున్నాడు అదే 7వ వచనంలో, ఆత్రోవ అంటే ఈ విలువైన రత్నములు, ఈ విలువైనటువంటి వస్తువులు దొరికేటటువంటి ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనను తెలియదు. క్రూర పక్షిల పక్షి అన్నాడండి. అంటే పక్షుల్లో క్రూర పక్షులు ఉంటాయి. అందులో ఒక పక్షి పేరు చెప్పాడు, డేగ. క్రిందనే చెప్పాడు కదా డేగ, క్రూర పక్షుల్లో ఒక పక్షి డేగ. డేగ కన్నులు దాని చూడలేదు. అంటే బంగారం ఎక్కడ దొరుకుతుందో, రత్నాలు ఎక్కడ దొరుకుతాయో, ఏమంటే ముత్యములు ఎక్కడ దొరుకుతాయో, వెండి ఎక్కడ దొరుకుతుందో, వీటి స్థలాలట క్రూర పక్షులకు తెలియదటండి. ఏ క్రూర పక్షికైనను అన్నాడు. ఏ క్రూర పక్షికైనను చూడండి, ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనా అంటే కొన్ని పక్షులు క్రూరమైనవి ఉన్నాయి. ఏ క్రూర పక్షికైనను తెలియదు. అంటే పక్షులు క్రూరంగా ప్రవర్తిస్తాయా అంటే అవును. మనలాగా అవి పని చేసుకోలేవు కదండి, మనలాగా కష్టపడలేవు, ధనాన్ని సంపాదించుకోలేవు. కనుక అది బ్రతకాలంటే మరొక జీవిని క్రూరంగా చంపుకు తినాలి. వాటిల్లో క్రూరత్వం ఉంది. అవి తింటున్నప్పుడు, మరొక జీవిని తింటున్నప్పుడు నోట్లో ఆ జీవి ఎంతో అల్లాడిపోతూ ఉంటుంది. పురుగులను తింటుంటాయి పక్షులు. అరుస్తున్నప్పటికీ ఆ జీవి అది కనికరించదు, ఎందుకంటే దాని ఆకలి తీర్చుకోవడానికి దాన్ని తినేస్తుంది. అందుకే క్రూర పక్షులు అన్నాడండి. ఏ క్రూర పక్షికైనను ఆ త్రోవ తెలియదు. డేగ కన్నులు కూడా దానిని చూడలేదు. తర్వాత అన్నాడు 8వ వచనంలో, గర్వము గల క్రూర జంతువులు దాని త్రొక్కలేవు. అంటే కొన్ని జంతువులు గర్వంతో ఉంటాయట. గర్వముతో కూడిన ఏ క్రూర జంతువు ఆ స్థలాలను త్రొక్కలేదు. అంటే ఆ స్థలాలలోనికి వెళ్ళలేదు, వాటిని గుర్తించలేదు. వెండి దొరికే స్థలం జంతువులకు తెలియదు, పుటము వేయి సువర్ణము పక్షులకు తెలియదు. ఆ స్థలం మనిషికి తెలుసు. ఎంత జ్ఞానం ఇచ్చాడండి మనిషికి దేవుడు. తర్వాత అన్నాడు, సింహము ఆ మార్గమున నడవలేదంటే దాన్ని గుర్తించలేదు. అంటే క్రూర జంతువుల్లో ఒక జంతువే సింహం, క్రూర పక్షుల్లో ఒక పక్షి డేగ, క్రూర జంతువుల్లో ఒక జంతువు సింహం. వీటికి కూడా ఏమండి, ఇవి ఈ విలువైన వస్తువులు దొరికే స్థలం తెలియదట, తెలీదు. మరి వీటిని ఎవరు తెలుసుకోగలుగుతారు అంటే మనిషి మాత్రమే. ఎందుకంటే మనిషికి జంతువులకు లేని జ్ఞానం, పక్షులకు లేని జ్ఞానం దేవుడు మనిషికిచ్చాడండి. అందుకే ఈరోజు బంగారం మనమే సంపాదించుకుంటున్నాం, విలువైన వస్తువులు మనమే సంపాదించుకుంటున్నాం, వాటన్నిటిని మనం అనుభవిస్తున్నాం. ఎంత జ్ఞానాన్ని దేవుడిచ్చాడండి. మనకు ఇవ్వబడిన జ్ఞానం ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశుల్లో 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయని చెప్తున్నారు కదా, ఏ జీవికి కూడా మనకున్న జ్ఞానం దేవుడు ఇవ్వలేదండి. ఏ జీవికి ఇవ్వలేదు, ఏ జీవికి, ఏ జంతువుకు, ఏ పక్షికి, సముద్రములో ఉన్న జలచరములకు కూడా దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని వాటికి ఇవ్వలేదండి. యోబు గ్రంథం 35వ అధ్యాయము 11వ వచనం, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగ చేయుచు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకునేవాడే లేడటండి. చూసారా ఏమంటున్నాడండి, భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధిని మనకే నేర్పించాడట. జాగ్రత్తగా వినాలి మాటలు. ఆకాశ పక్షుల కంటే మనకే ఎక్కువ జ్ఞానాన్ని కలుగజేశాడట. భూజంతువుల కంటే బుద్ధి ఎక్కువ, ఆకాశ పక్షుల కంటే జ్ఞానంలో మనమే ఎక్కువ. అయినా మనిషికి దేవుడు అర్థం కాలేదండి. ఆ పిల్లలను చూడండి తల్లి,
భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం భూజంతువుల కంటే మనకే ఎక్కువ బుద్ధిని ఆకాశ పక్షుల కంటే మనకే ఎక్కువ జ్ఞానాన్ని దేవుడు కలుగజేశాడట అందుకే వెండి ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోగలడు బంగారం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోగలడు రత్నములు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోగలడు ఇనుమును సంపాదించుకోగలడు రాగిని సంపాదిస్తున్నాడు కానీ వీటిని సంపాదించుకునే జ్ఞానాన్ని దేవుడు క్రూర జంతువులకు క్రూర పక్షులకు కూడా ఇవ్వలేదట నేను ఎందుకు ఈ మాటలు చదివించానంటే క్రూరత్వం జంతువుల్లో ఉంటుంది క్రూరత్వం పక్షుల్లో ఉంటుంది అవి బ్రతకాలి గనుక మరి మనం బ్రతకడానికి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడే చక్కగా పని చేసుకోవడానికి చక్కని అవయవ నిర్మాణం చేశాడే ఎవండి కష్టపడొచ్చు కదండి మనిషి కష్టపడకుండా సుఖాలకు అలవాటు పడి సాటి మనిషిని దోచుకోవడం సాటి మనిషిని హతమార్చటం క్రూరంగా ప్రవర్తించటం శరీర కోరికలు తీర్చుకోవడానికి క్రూరంగా నీచాతి నీచంగా ప్రవర్తించడం అనేది ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం ఈరోజు చూడండి చాలామంది ఎన్ని చట్టాలు క్రొత్త క్రొత్త చట్టాలు వస్తున్నా భయపడడం లేదండి చట్టాలకు భయపడడం లేదు ఒకప్పుడండి పెద్దలంటే భయపడేవాళ్ళు తల్లిదండ్రులకు భయపడేవాళ్ళు మనుషులు అన్నదమ్ములకు భయపడేవాళ్ళు ఏమండి సంఘంలో సేవకులకు భయపడేవాళ్ళు పోలీసు వారికి భయపడేవాళ్ళు చట్టాలకు భయపడేవాళ్ళు కానీ ఈరోజు దేనికి భయపడే పరిస్థితి మనుషుల్లో కనబడడం లేదండి దేనికి భయపడడం లేదు దేనికి చివరికి దేవుడికి కూడా భయపడే పరిస్థితిలో లేడండి ఎంత క్రూరుడుగా మారిపోయాడు మనిషి మరి మనిషి ఎలా చేయబడ్డాడండి పక్షిలాగా జంతువులాగా చేయబడలేదు తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు మనల్ని చేశాడు బైబిల్లో మనం చదువుతుంటాం ఆదికాండం 1:26 లో మానవుని దేవుడు చేసేటప్పుడు ఎలా చేశాడు జంతువులను చేసినట్టు మనల్ని చేయలేదు జంతువులను పక్షులను సమస్త జీవరాశులను మాటతో కలిగించిన దేవుడు మనల్ని ఎలా చేశాడు తన స్వరూపముతో తన పోలికతో చేశాడండి ఏంటి దేవుని స్వరూపం ఏంటి దేవుని పోలిక చెప్పండి జాలి దయ కరుణ ప్రేమ ఇవన్నీ కూడా మనిషిలో పెట్టాడు దేవుడు కానీ కాలం మారుతున్న కొద్దీ సాతాను ఏం చేశాడంటే మనిషిని ఒక దైవంగా బ్రతకకుండా ఒక క్రూర జంతువులా మార్చేశాడు ఒక క్రూరుల్లాగా మార్చేశాడు ఈరోజు మనిషి ఎలా తయారయ్యాడంటే దాని వెనకున్నది ఎవరంటే సాతాను సాతానుకు కూడా ఒక పేరు పెట్టబడిందండి బైబిల్లో వాడి పేరేంటో చూస్తారా ఒకసారి ప్రకటన గ్రంథం 11:7 ప్రకటన గ్రంథం 11:7 వారు సాక్ష్యము చెప్పుట ముగించగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి అగాధములో నుండి వచ్చు క్రూర మృగం అన్నాడు ఏది క్రూర మృగం ఎవరండి ఇది ఈ క్రూర మృగం ఎవరండి సాతాను అగాధములో నుండి వచ్చు క్రూర మృగం అన్నాడు చూడండి సాతానుకు చాలా పేర్లు ఉన్నాయండి సాతానుకు ఉన్న పేర్లు ఏంటి దయ్యం సాతాను అపవాది దురాత్మ దుష్టుడు భ్రష్టాత్మ ఇంకా సర్పము ఘట సర్పము మహాఘట సర్పము క్రూర మృగం గర్జించు సింహం ఎన్ని పేర్లండి వాడికి యేసుక్రీస్తు వారికి ఎన్ని పేర్లండి బైబిల్లో వీడికి కూడా ఎన్నో పేర్లు అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారిని ఏం చేస్తుందట చంపివేయును ఇద్దరు సాక్షులు అనే పాఠం మనం విన్నాం కదండి ఆ పాఠంలో మనకు ఈ సందర్భం వస్తుంది ఇద్దరు సాక్షులు వారి సాక్ష్యాన్ని ముగించగానే అగాధములో నుండి వచ్చిన క్రూర మృగము వాళ్ళని ఏం చేస్తుందట చంపివేస్తుంది ఆ క్రూర మృగమే సాతాను మనిషిని క్రూరుడుగా మార్చింది ఎవరంటే ఈ క్రూర మృగమే దేవుని స్వరూపంలో దేవుని పోలికలో ఉన్న మనిషిని తన పోలికలోనికి మార్చివేసుకుంది సాతాను జాలి లేకుండా దయ లేకుండా మంచితనం కనబడకుండా చేసిందండి మనిషిలో
ఒక క్రూరుడుగా మార్చేసింది. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు యూదులతో అంటాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, వాని దురాశలను మీరు నెరవేర్చగూరుచున్నారు, ఆది నుండి వాడు నరహంతకుడు. యోహాను సువార్త 8:44 మీరు చూడగలిగితే యేసుక్రీస్తు వారు యూదులతో మాట్లాడుతూ ఏమంటున్నాడు, యోహాను 8:44 మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరువారు, ఆది నుండి ప్రారంభము నుండి వాడు నరహంతకుడు. ఎవరు నరహంతకుడు? ఎవరి నరహంతకుడు? వాడేనండి సాతాను. ఆది నుండి వాడు నరహంతకుడు. ఆది నుండి మన ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వలను ఆత్మీయంగా చంపేసిన వాడు వాడేనండి. మీరు ఈ పండును తినుదినమున నిశ్చయముగా చస్తారని దేవుడు చెప్తే మీరు చావరే చావరు, మీరు దేవతల వలె మారిపోతారని మాయ మాటలు చెప్పి పాపం చేసేటట్టుగా చేశాడు. వాడిలాగే మనిషిని క్రూరుడుగా మార్చేశాడు, ఒక నరహంతకుడుగా మార్చేశాడు. ఆదాము హవ్వలకు పుట్టిన కుమారుడు ఎవరండి? కయ్యూను. కయ్యూను ఒక నరహంతకుడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి, వాడు తన సహోదరుని చంపెను. వాడు తన సహోదరుని ఎందుకు చంపెను? తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకనే కదా అన్నాడండి. ఎందుకండి కయ్యూను హేబెలును దారుణంగా చంపాడు? ఈ భూమి మీద మొట్టమొదటి మరణం ఎలా వచ్చింది? ఆయుష్ తీరిపోయి చనిపోలేదండి, సొంత అన్న చంపేశాడు. భూమి మీద మొట్టమొదట మరణించిన వ్యక్తి ఎవరండి? హేబెలు. హేబెలు ఎలా చనిపోయాడు? ఆయుష్ తీరిపోయి చనిపోయాడా? కాదే, హతమార్చగా చనిపోయాడు. ఎవరు హతమార్చారు? ఎవరు హత్య చేశారు? కయ్యూను. ఆది నుండి వాడు నరహంతకుడు. అంటే కయ్యూనులో ప్రవేశించింది ఎవరు? సాతాను. అక్కడ నుండి జరిగే ఈ ఘోర మరణాలన్నీ వాడి ప్రమేయం వల్లనే జరుగుతున్నాయండి. ఈరోజు చూడండి ఎంత దారుణంగా మనుషులను చంపుతున్నారండి, ఎంత ఎంత ఘోరంగా చంపుతున్నారండి. మనుషుల యొక్క మరణాలను, మనుషులు చేస్తున్న దారుణాలను ఈరోజు మనం చూస్తున్నామండి. ఏ న్యూస్ పేపర్లో చూసినా, ఏమంటే ఏ న్యూస్లో వార్తల్లో విన్నా, టీవీ ఛానళ్ళలో ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలు, క్రూరత్వం, క్రూరంగా మనిషిని హతమార్చటం. క్రూరత్వం అంటే ఏంటి? ఒక మనిషిని ఒక మనిషి హతమార్చటం, దారుణంగా ఒక మనిషిని దోచుకోవడం, ఏమండి హింసించడం, ఇబ్బంది పెట్టడం కూడా క్రూరత్వమేనండి. కొంతమంది భర్తలు చూడండి భార్యల్ని హింసిస్తూ ఉంటారు, దాన్ని ఏమంటారు తెలుసా? క్రూరత్వం. కొంతమంది భార్యలు భర్తల్ని హింసిస్తూ ఉంటారు ఏటుపోటు మాటలతో, దాన్ని ఏమంటారో తెలుసా? క్రూరత్వం. ఒక భార్య ఒక భర్తను హింసించటం, ఒక భర్త ఒక భార్యను హింసించటం కూడా అది క్రూరత్వపు జాబితాలోనికి వెళ్ళుతుంది ప్రియులారా, క్రూరత్వం. మనుషులు ఎందుకు ఇంత క్రూరులుగా మారిపోయారు? కారణం అపవాదండి. దేవుని పిల్లలను క్రూరులుగా మార్చివేశాడు. ఇంకా చెప్పమంటారా క్రూరత్వం అంటే? తల్లిదండ్రులను హింసించడం కూడా క్రూరత్వమే. చిన్ననాటి నుండి ఎంతో ప్రేమతో పెంచుకుంటే పెద్దవాళ్ళయి పెరిగి మనుషుల్ని, మనుషులు చూడండి ఎలా తయారయ్యారు, తల్లిదండ్రులను దూషించడం, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం, కాస్తంత భోజనం పెట్టకుండా ఎంత హింసిస్తున్నారండి. ఒకడు అంటున్నాడు, చావరాదురా ఎందుకు బ్రతుకుతున్నావు నువ్వు అంటున్నాడండి తండ్రిని. ఆ తండ్రి ఎలా బ్రతుకుతాడని చెప్పండి, ఎంత క్రూరత్వం అండి. ఒకడైతే కర్ర తీసుకుని కొట్టేస్తున్నాడండి, ఒకడైతే రోడ్డు మీద తల్లిని ఈడ్చుకుంటూ వెళుతున్నాడండి, ఇంకొకడైతే ఎంత ఆస్తినిచ్చారండి తల్లిదండ్రులు, వాడు తీసుకెళ్ళి తల్లిదండ్రులను అనాథాశ్రమంలో పడేస్తున్నాడండి. దీని క్రూరత్వం అనరా? ఇదేంటి చెప్పండి? తల్లిదండ్రులను హింసించటం, తల్లిదండ్రులను దూషించటం, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం, వాళ్ళ ఆకలి తీర్చకపోవటం, ఒక భార్యను హింసించడం, ఒక భర్తను హింసించడం, ఒక మనిషిని దారుణంగా హతమార్చటం, ఒక మనిషిని దోచుకోవటం, ఇవన్నీ కూడా క్రూరత్వంలోనికి వెళతాయండి. దేవుని స్వరూపంలో దేవుని పోలిక చొప్పున చేయబడిన ఈ మనిషి ఏంటండి ఇంత ఘోరంగా మారిపోయాడు? ఎందుకు ఇలా మారిపోయాడంటే దీని వెనకున్నది సాతాను. కీర్తనలు 27:12 దావీదు గారు ఏమంటున్నారు చూడండి.
అబద్ధ సాక్షులను 27 కీర్తన 12 వచనం అబద్ధ సాక్షులను క్రోరత్వము వెళ్ళగ్రక్కు వారును నా మీదికి లేచి ఉన్నారు అబద్ధ సాక్షులను అబద్ధ సాక్షులను క్రోరత్వము వెళ్ళగ్రక్కు వారును నా మీదికి లేచి ఉన్నారు నా మీదికి లేచి ఉన్నారు క్రోరత్వము వెళ్ళగ్రక్కువారు క్రోరత్వము వెళ్ళగ్రక్కువారు అంటే దావీదు గారిని చంపటం కోసం ప్రయత్నం చేస్తున్నారండి క్రోరత్వము వెళ్ళగ్రక్కువారు చూసారా ఆయనను చుట్టూ ముట్టినప్పుడు నిజంగా దావీదు గారు దేవునికి మొరపెడుతున్నాడండి అబద్ధ సాక్షులను క్రోరత్వము వెళ్ళగ్రక్కువారును నా మీదికి లేచి ఉన్నారు తండ్రి నన్ను కనికరించు నాకు సహాయం చేయమని దేవుడికి మొరపెడుతున్నాడు దావీదు గారు క్రోరత్వం వెళ్ళగక్కే వాళ్ళు ఈ రోజు సమాజంలో లేరా ఆ రోజు దావీదు గారి కాలంలోనే కదండి ఈ కాలంలో కూడా మనకు కనబడుతున్నారు క్రూరులు నరహంతకులు ఈరోజు చూడండి కత్తులతో గొడ్డళ్లతో దాడి చేయటం పెట్రోల్ పోసి మనుషులను కాల్చివేయటం ఉరివేసి చంపటం విషపూరితమైన ఆహారాలు పెట్టడం ఘోరంగా మనుషులను చంపటం అంతేకాదండి ఈ మధ్యకాలంలో చూస్తేనండి అక్కను చెరిపేవాడు ఒకడు చెల్లిని చెరిపేవాడు ఒకడు అక్కను చెరిపేవాడు చెల్లిని చెరిపేవాడు తల్లిని చెరిపేవాడు కన్న బిడ్డను చెరిపేవాళ్ళు కూడా మనకు సమాజంలో కనపడుతున్నారు వీళ్ళంతా ఎవరు అంటే క్రూరులు క్రూరులు బైబిల్లో కూడా ఒక సందర్భాన్ని మనం చూస్తాం పౌలు గారు అంటాడు మీలో ఒకడు తన తండ్రి భార్యనే ఉంచుకున్నాడట వాడెంత క్రూరుడండి తండ్రి భార్య ఏమవుతుంది తల్లి అవుతుంది కదండి ఎంత క్రూరత్వమా జంతువులకు తల్లి బిడ్డ అనేది ఉండదు పక్షుల్లో కూడా ఇవి కనిపించవు పెద్దగా మనిషి ఏంటండి ఇలా తయారైపోయాడు పక్షుల్లాగా జంతువులాగా మారిపోయాడు క్రూరుడుగా మారిపోయాడు క్రూరత్వం పెరుగుతున్న క్రూరత్వం ఎలాంటి క్రూరత్వం పెరగకూడదని అసలు మనిషి క్రూరుడుగా బ్రతకకూడదని దేవుడు ధర్మశాస్త్రంలో ఒకనాడు ఇశ్రాయేలీయులకు ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చాడో చూడండి ఒకసారి నిర్గమాకాండము 20వ అధ్యాయం 12 వచనం మనిషి ఇలా తయారవ్వకూడదని మనిషి తనలాగే బ్రతకాలని ఎలాంటి పొరపాట్లు ఏవీ చేయకూడదని ఎలాంటి ఆజ్ఞలు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు ఒకసారి నిర్గమాకాండము 20వ అధ్యాయము 12 వచనం నుంచి చూద్దాం నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము చూసారండి తల్లిని తండ్రిని సన్మానించుము ఈరోజు సన్మానిస్తున్నారా చంపేస్తున్నారు కదండి తల్లిదండ్రులను చంపేవాళ్ళు లేరండి పిల్లలు ఎంతోమంది ఎలాంటి ఘోరాలు ఎలాంటి నేరాలు జరగకుండా ఉండాలని నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము తర్వాత అంటాడు నరహత్య చేయకూడదు అంటే ఒక మనిషిని దారుణంగా నీవు హతమార్చకూడదు చూసారా ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చాడు వ్యభిచరించకూడదు దొంగిలకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను అతని పొరుగువాని దగు నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను ఏంటండి ఈ ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు మనిషి క్రూరుడుగా మారకూడదు ఈ ఆజ్ఞలని దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మనిషి క్రూరుడుగా మారకూడదు దేవునిలా బ్రతకాలనుకున్నాడండి నా పిల్లలు నాలాగే బ్రతకాలి మంచి లక్షణాలు కలిగి నా గుణాలను కలిగి బ్రతకాలని దేవుడు ఆశపడ్డాడు కానీ ఈరోజు ఏంటంటే సమాజం ఎలా మారింది క్రూరత్వం నాటి రోజు రోజుకి నానాటికి పెరుగుతూనే ఉందండి తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు చూడండి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఎలా మనుషులు బ్రతుకుతారో చెబుతూ 2వ తిమోతి 3వ అధ్యాయము ప్రారంభవచనం నుండి అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము ఎలాగంటే మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బెంకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు
ఇక్కడ చూడండి, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమునే ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారున యుందురు ఇట్టి వారికి విముకుడవై. ఆ మాట చూడండి, ఇట్టి వారికి విముకుడవయుండుము అంటే ఎలాంటివి చేయకూడదు నాయన, ఎలాంటి వారికి దూరంగా ఉండు, జాగ్రత్తగా బ్రతకమంటున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించాలి, ఇట్టి వారికి నీవు విముకుడవయుండుము అంత్య దినములలో అన్నాడు. ఏ దినాలు? ఏ దినాలండి? అంత్య దినాలు. అంత్య దినములలో మనుషులు ఎలా బ్రతుకుతారో చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఉన్న దినాలేవి అమ్మ? మనం ఉన్న దినాలేవి? అంత్య దినాలు. అంటే పౌలు గారు మొదటి శతాబ్దంలో ఆయన ఈ పత్రిక రాస్తూ అంత్య దినాలలో, ఇంకా క్రీస్తు రాబోయే దినాలలో, క్రీస్తు వచ్చే ముందు మనుషులు ఎలా తయారవుతారో చెప్తున్నాడండి. అపాయకరమైన కాలములు అన్నాడండి. అపాయం, అపాయకరమైన కాలాలు. ఎక్కడికి వెళ్ళినా మళ్ళా క్షేమంగా ఇంటికి వస్తామన్న నమ్మకం లేదండి ఈరోజు. ఎవరు ఎవరిని హతమారుస్తారో తెలియదు, ఎవడు ఎవడిని చంపుతాడో తెలియదు, ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఆలోచించండి, అపాయకరమైన కాలాలు. పెద్ద లిస్ట్ ఉందండి ఇక్కడ. ఇందులో మనుషులు ఎలా ఉంటారట? క్రూరులు. ఎలా మారతారట? క్రూరులు, సజ్జన ద్వేషులు అంటున్నాడండి. యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఆకాశము భూమి గతించినా గతించునేమో కానీ నా మాట గతించదన్నాడండి. ఆయన మాటలు నెరవేరుతున్నాయి ఈరోజు. మనుషులు క్రూరులుగా మారిపోయారు. ఏవో ఏదో సమాజంలో క్రూరత్వం ఉందనుకుంటే, లోకంలో బ్రతుకుతున్న వాళ్ళే క్రూరులుగా బ్రతుకుతారనుకుంటే, ఈ క్రూరత్వం ఎక్కడ వరకు వచ్చిందో తెలుసా? క్రైస్తవ్యంలోకి కూడా వచ్చింది. అదే చెప్తున్నాడు ఈ పత్రిక. ఎవరికో తెలుసా? సంఘాన్ని ఉద్దేశించి చెప్పాడు పౌలు గారు. తిమోతి పత్రిక ఎవరికండి? అసలు ఈ పత్రికలన్నీ ఎవరికి? రోమా పత్రిక నుండి యోధా పత్రిక వరకు సార్వత్రిక దేవుని సంఘాన్ని ఉద్దేశించి దేవుడు చెప్పిన పత్రికలండి, దేవుడు వ్రాయించిన మాటలండి ఇవి. రాబోయే రోజులు అంత్య దినాల్లో దేవుని పిల్లలని చెప్పుకునే వాళ్ళు కూడా ఎలా మారతారు? క్రూరులు. ఎక్కడో లోకంలో ఉన్న మనుషులు క్రూరులుగా ఉన్నారు, సంఘంలోకి వెళితే ప్రశాంతంగా బ్రతకొచ్చని, సంఘంలోకి వస్తే సంఘంలో కూడా క్రూరులే, సంఘంలో కూడా క్రూరులేనటండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తున్నారు చూద్దాం. ఆయన ఉండగానే చెప్తున్నారు చూడండి, మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట. మత్తయి సువార్త 7:15 చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 7:15 అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములను వేసుకొని మీ యొద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తొడిళ్ళు అన్నాడండి. ఎక్కడో లోకంలో ఉన్న మనుషులు క్రూరులుగా ఉంటారనుకొని, లోకానికి భయపడి దేవుని దగ్గరకు వచ్చి సంఘంలో చేరిపోతే సంఘంలో కూడా క్రూరులేనట. చూసారా? సంఘంలో కూడా క్రూరులే. ఏం చెప్తున్నాడు ప్రభు? అబద్ధ ప్రవక్తలను గూర్చి. ఎక్కడండి ఈరోజు? సంఘాలలో అబద్ధ ప్రవక్తలు, సంఘాలలో అబద్ధ ప్రవక్తలు, క్రైస్తవ్యంలో అబద్ధ ప్రవక్తలు. అన్యజనుల్లో ఉన్న వాళ్ళ గురించి కాదండి ఇది, క్రైస్తవ్యంలో ప్రవేశించిన అబద్ధ ప్రవక్తలు. ఎలా పట్టుకోవాలి వీళ్ళని? అబద్ధ ప్రవక్త నేను బోర్డు పెట్టుకోడు. మనకు అబద్ధ ప్రవక్త ఎవరో తెలియాలంటే బైబిల్ బాగా తెలియాలి, మనకి బైబిల్ బాగా నేర్చుకోవాలి. అపోస్తుల కార్యాలు 20:29 చూడండి పౌలు గారు ఏం చెప్తున్నాడు సంఘానికి, సంఘ పెద్దలకు చెప్తున్నాడు. అపోస్తుల కార్యాలు 20:29 నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తొడేళ్ళు మీలో ప్రవేశించునను సంగతి నాకు తెలియను. వారు మందను కనికరించరు. మందంటే కనికరం ఉండదు. సంఘం అంటే సంఘముపై కనికరాలు ఉండవు. మందను కనికరించరు, మరియు శిష్యులను వారి వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుషులు మీలో నుండే బయలుదేరతారు. వంకర మాటలు బైబిలుకు వ్యతిరేకమైన మాటలు.
వంకర మాటలు చెప్పి వాళ్ళని ఈడ్చుకొని పోతారట, సంఘాన్ని ఈడ్చుకొని పోతారట, ఈడ్చుకొని పోతారట. క్రూర జంతువులు ఎలాగ మరో జంతువును ఈడ్చుకొని వెళ్ళిపోతాయో వీళ్ళు అలానే పోతారండి తీసుకొని. క్రూరులు చూసారా, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తొడేళ్ళు, అంటే అడవిలో నుంచే తొడేలు కా వచ్చే తొడేలు కావు ఇవి, అడవిలో నుంచి వచ్చే తొడేలు కావండి. సంఘంలోనే అలాంటి వారు, సేవకులలో సంఘములోనే అలాంటి వారు తయారవుతారు. వాళ్ళ పని ఏంటంటే వాళ్ళ వాక్యం వినరండి, సత్యాన్ని స్వీకరించరండి. ఇదిగో ఆయన విజయరావు గారు మంచోడు కాదండి, అక్కడ సంఘ పెద్దలు మంచోడు కాదండి, పలానా సేవకుడు మంచోడు కాదండి, మంచోడు కాదండి, ఈయన ఇలాగండి, ఆయన అలాగండి అని వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పడం తప్ప వీళ్ళకి సత్యవాక్యం చెప్పడం రాదు. నిజాన్ని చెప్పరు, అబద్ధాలు చెప్తారు. వారు అనేక మందిని ఈడ్చుకొని పోతారు. జాగ్రత్త అని చెప్తున్నారండి, జాగ్రత్త. ఆ 28వ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేని యందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్ములను గూర్చి మీరు జాగ్రత్త పడండి. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తొడేళ్ళు మీలో ప్రవేశిస్తాయి, అవి మందను కనికరించవు. పెరుగుతున్న క్రూరత్వం ఇది. పెరుగుతుందా తరుగుతుందా? పెరుగుతుంది. కనుమరుగవుతున్న దైవత్వం, దైవత్వం ఏమో కనుమరుగైపోతుంది. దేవుని గుణాలు పోతున్నాయండి మనిషిలో నుంచి. ఆయన స్వరూపంతో, ఆయన పోలికతో దేవుడు చేస్తే ఆ గుణాలన్నీ కూడా పోగొడుతున్నాడండి మనిషిలో సాతాను. కనుమరుగవుతున్న దైవత్వం. లోకాన్ని చూడండి, లోకంలో ఉన్న మనుషులు దేవుడికి మంచి స్థానాన్ని ఇవ్వలేదండి. ఈరోజు మీరు లోకంలోకి వెళ్ళండి, వెళ్ళండి, మనిషి దేవుణ్ణి ఏ స్థానంలో పెట్టాడంటే 4వ స్థానం. తల్లి, తండ్రి, గురువు, దైవం. లోకంలో ఉన్న మనుషులు మాట్లాడతారు, ముందు తల్లి, తర్వాత తండ్రి, తర్వాత విద్య నేర్పిన గురువు, తర్వాతే దైవం అన్నారు. అంటే నిజంగా దైవాన్ని ఎక్కడ పెట్టారో చూడండి లోకంలో ఉన్నవాళ్ళు. 4వ స్థానం. ఏదైనా ఆటల పోటీ కానీ పాటల పోటీ కానీ పెడితే అందులో ప్రైజులు ఉంటాయండి. ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది, సెకండ్ ప్రైజ్ ఉంటుంది, థర్డ్ ప్రైజ్ ఉంటుంది, ఫోర్త్ ప్రైజ్ ఉంటుందా? ప్రైజ్ ద లార్డ్ అంటాం కానీ దేవుడికి ప్రైజే లేదు. అసలు 4వ స్థానంలో తీసిపెట్టారు, ఎక్కడో అవసరమైతే ఇంకో స్థానంలో పెట్టేస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, లోకంలో ఉన్న మనుషులను చూడండి, వాళ్ళలో దైవత్వం కనుమరుగైపోయింది. ఏదో మనం దేవుని దగ్గరకు వచ్చాం, మరి దేవుడికి ప్రథమ స్థానం ఇస్తున్నావా ఈరోజు? ప్రథమ స్థానాన్ని ఇస్తున్నావా ఈరోజు? ఎవరిని తల్లిదండ్రులను, పిల్లలను, బంధువులను చూసుకున్నంతగా దేవుడి గురించి ఆలోచించట్లేదండి చాలామంది. క్రైస్తవులని పిలువబడేవాళ్ళు దేవునికి ఎలాంటి స్థానాన్ని ఇవ్వగలుగుతున్నావు ఆలోచించండి. దైవత్వపు లక్షణాలను మనం కలిగి ఉంటున్నామా? యేసుక్రీస్తును ధరించుకున్నాం బాప్తిస్మం ద్వారా మనం. మరి క్రీస్తు మనలో కనబడుతున్నాడా? క్రీస్తును ధరిస్తే ఎవరు కనిపించాలి మనలో? క్రీస్తు కనిపించాలి. కానీ ఆయన కనుమరుగైపోయాడండి. దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత ఎవరిలో ఉందన్నాడు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, కొలసీ 2:9, ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత అంటే దేవునిలో ఉండే లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయట? క్రీస్తులో. చక్కగా చదవాలి, చక్కగా అందించాలి వాక్యాన్ని. దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. క్రీస్తును చూడండి, దైవత్వపు లక్షణాలన్నీ ఆయనలో కనిపిస్తాయండి. జాలి, దయ, కరుణ, క్షమాగుణం, త్యాగపూరితమైన మనసు. అందుకే పౌలు గారు అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, చెప్పండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరులో కలిగి ఉండండి క్రైస్తవులారా. దేవుని లక్షణాలు కలిగిన వాడు క్రీస్తు. పరలోకం నుండి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి, మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడండి ఆయన. ఈరోజు ఈ శరీరాల్లో ఉన్నవాళ్ళని మీరు చూడండి, దైవత్వపు లక్షణాలు కనిపించవండి. శరీరాశలు నెరవేర్చుకుంటూ ఏమండి
పాపాన్నే ఈరోజు నిజంగానండి ప్రేమిస్తున్నారండి. ప్రభువును ప్రేమించే వాళ్ళుగా లేరు. కనుమరుగైపోతుంది దైవత్వం, కనుమరుగైపోతుంది. ఒకప్పుడండి బైబిల్ బాగా చదివేవాళ్ళండి, ఒకప్పుడు క్రైస్తవులు బాగా బైబిల్ చదివేవాళ్ళు, ఒకప్పుడు బాగా పాటలు పాడేవాళ్ళు, ఒకప్పుడు ప్రార్థన కూడా ఎక్కువ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రార్థన కూడా ఎక్కువ చేసేవాళ్ళు లేరు. ఇళ్ళలో ప్రార్థన లేదు, వాక్యం లేదు, భక్తి లేదు. ఈరోజు క్రైస్తవ్యాన్ని చూడండి. బైబిల్కి, బైబిల్ చదవటానికి సమయం ఇవ్వట్లేదండి. మంచి పాట అండి, చివరి రోజు చాలా అద్భుతమైన పాఠాన్ని దైవజనులు చెప్పారు. ఏంటి మన పాఠం చివరి రోజు సభల్లో? దేవుడు నీకిచ్చిన కాలం ఎంత, ఆ దేవునికి నీవిచ్చిన సమయం ఎంత. ఈరోజు దైవత్వం మనుషుల్లో ఎందుకు కనుమరుగైపోతుందంటే దేవునికి ఎక్కువ సమయం ఇవ్వటం లేదు మనిషి. బైబిల్ బాగా చదవండి, దేవుని లక్షణాలు మనలోకి వస్తాయండి. ప్రార్థన బాగా చేయండి, దేవుని గుణాలు మనలో ఇంకా పెంచుకుంటామండి మనం. భక్తిగా బ్రతకండి, దేవుడు కనిపిస్తాడు మనలో. నిజంగా మనల్ని చూసి ఏమన్నా తెలుసా, ఆ యేసుక్రీస్తు ఎలా ఉంటాడో మాకు తెలియదు కానండి. మిమ్మల్ని చూస్తుంటే యేసుక్రీస్తుని చూసినట్టే ఉందండి అని చెప్పగలుగుతున్నారా ఎవరైనా? జాలి లేదు, దయ లేదు, ప్రేమ లేదు, కనికరం లేదు క్రైస్తవ్యంలోనండి. సాటి మనిషిపై, సాటి విశ్వాసిపై తప్పులు మోపేవాళ్లే తప్ప తమ తప్పులు దిద్దుకునే వాళ్ళు ఈరోజు క్రైస్తవంలో ఎక్కడున్నారు? ఎదుటివారిలో తప్పులు చూపడం కాదండి, మనలో ఉన్న తప్పులు దిద్దుకోవడం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. దైవత్వాన్ని పెంపొందించుకోవాలి. ఈరోజు బైబిల్ చదవకపోవటం, దైవత్వం ఎందుకు కనుమరుగవుతుందంటే క్రైస్తవ్యంలో బైబిల్ చదవటం లేదు. ఒకప్పుడు అండి మన పూర్వీకులు కుటుంబంగా కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళండి. భార్య, భర్త, పిల్లలు, కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చొని కుండ్రంగా రౌండ్ టేబుల్ సమావేశంలాగా కూర్చొని క్రింద కూర్చొని చక్కగా బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని ఆ రోజును ఆరంభించేవాళ్ళు. ఈరోజు అది లేదు. ఈరోజు క్రైస్తవ్యంలో ఉదయాన్నే బాగా పడుకోవటం, లేవడం, ఇంకా వెళ్ళిపోవటం, సమాజంలో వాళ్ళ పనులు వాళ్ళవే కానీ ఈరోజు ప్రార్థన ఎక్కడండి? కుటుంబంగా కూర్చొని ప్రార్థన చేసుకోవడం ఉందా ఈరోజు? ఎక్కడండి దైవత్వం కనిపించేది? మరి ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఒక పరీక్ష, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. భార్యాభర్తలుగా, పిల్లలుగా మీరందరూ కూర్చొని ప్రార్థన చేసుకోగలుగుతున్నారా? దేవుని వాక్యం చదవగలుగుతున్నారా? ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు కుటుంబంగా కలిసి ప్రార్థన చేసుకుని ఎంత బాగుంటుంది మీ కుటుంబం. భార్యాభర్తల మధ్య సమస్యలు ఉండవండి, ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి ప్రేమ ఎక్కువ అవుతుంది. ఈరోజు ఆ ప్రార్థన, ఆ వాక్యం లేకపోబట్టి కదండి క్రూరులుగా ఒకరినొకళ్ళు ద్వేషించుకుంటూ ప్రేమ లేకుండా బ్రతికేది. ఒకరికొకరు ఎందుకు దూరంగా బ్రతుకుతున్నారు? భార్యాభర్తల మధ్య ఎందుకు సఖ్యత లేదు? దైవత్వపు లక్షణాలు కోల్పోతున్నారు. దైవత్వము యొక్క, దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మరి నీలో నివసిస్తుందా? యేసుక్రీస్తు భూమి మీద ఉన్న కాలంలో ఒక శిష్యుడు యేసుక్రీస్తుని ఏమడిగాడు తెలుసా? ఒకసారి మాకు తండ్రిని చూపించమని అడిగాడండి. ఊరుకు తండ్రి 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 అంటున్నావు, తండ్రి యొద్దకు నేను వెళుతున్నాను అంటున్నావు, మీ హృదయాలను కలవరపడనీయకండి అంటున్నావు, నా తండ్రి యొద్ద అనేక నివాసములు కలవు అని చెబుతున్నావు, ఎందుకు ఆ తండ్రిని ఒకసారి మాకు చూపించరాదా అని అడిగారండి యేసుక్రీస్తుని. యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రారంభవచనంలో శిష్యులతో యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీ హృదయములను కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును మీరు విశ్వాసముంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి ఇంటికి వెళుతున్నాను, నా తండ్రి ఇంటికి వెళుతున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ నా తండ్రి యద్దకు నేను వెళుతున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, ఆ నివాసాలలో మీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తాను, నేను అందుకు వెళుతున్నాను నా తండ్రి యొద్దకనని ఆయన చెబుతుంటే శిష్యుల్లో ఒక శిష్యుడు ఆ తోమా స్పందించాడండి. ముందు తోమా స్పందించి, ప్రభువా ఎక్కడికి వెళుతున్నావు? మాకు తెలియదే, ఆ మార్గము మాకెలాగూ తెలియదని ఆయన నడుగగా యేసు, నేనే ఆ మార్గాన్ని, నేనే ఆ సత్యాన్ని, నేనే జీవన్ అన్నాడు. 8వ వచనానికి వద్దాం. అప్పుడు పిలుపు స్పందించాడు, తోమా స్పందించాడు, తర్వాత పిలుపు స్పందించాడు. పిలుపు, ప్రభువా ఒకసారి మాకు తండ్రి తండ్రి అంటున్నావు,
పరలోకమందున్నాడు తండ్రి అంటున్నావు, ఆ పరలోకమందున్న తండ్రికే ప్రార్థన చేయమంటున్నావు. ఒకసారి తండ్రిని మాకు చూపించరాదా, ఆ తండ్రిని చూడాలని మాకుంది. చాలా మంచివాడని చెప్తున్నావు కదా కదా, చాలా మంచివాడు నా తండ్రి అని చెప్తున్నావు కదా. యేసుక్రీస్తే కదండి తండ్రిని గురించి చెప్పింది, దేవుడు లోకమును ఎంతో, ఎవరు చెప్పారు ఆ మాట? యేసుక్రీస్తే. అంటే తండ్రి ఎలాంటి వాడు? ప్రేమామూర్తి. మరి తండ్రి ప్రేమగలవాడు అంటున్నావు, ఆయన మంచివాడు అంటున్నావు, ఆయన క్షమించేవాడు అంటున్నావు. ఆ తండ్రిని మాకు ఒకసారి కనబరచరాదా అంటే ఆయన అన్నాడు, యేసు నన్ను చూచినవాడు, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరుచుమని. ఎలాగూ చెబుతున్నావయ్యా పిలుపు? చాలండి, నన్ను చూచినవాడు నా తండ్రిని చూసినట్టు. ఇదేంటండి, ఎవరైనా యేసుక్రీస్తు మా యేసుక్రీస్తుని మాకు చూపించండి అని అన్నారనుకోండి, నన్ను చూడు యేసుక్రీస్తుని చూసినట్టు అని అంటావా మనం? అనగలవా? నన్ను చూస్తే యేసుక్రీస్తుని చూసినట్టు అని అనగలవండి మనం? కానీ యేసుక్రీస్తే ఏమన్నాడు? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే. సేమ్ నాలానే ఉంటాడు నా తండ్రి, నా తండ్రి సేమ్ నాలానే ఉంటాడు. నా లక్షణాలన్నీ మీకు చూపించాను కదా, నా మంచితనాన్ని కనబరిచాను కదా. నేనెంత మంచివాడు నా తండ్రి అంత మంచివాడు, నేను ఎలా ప్రేమించాను మిమ్మల్ని అంత ప్రేమామూర్తి నా తండ్రి. నేను మిమ్మల్ని క్షమించాను కదా, క్షమించాడండి ఆయన. చిత్రవధ చేస్తున్నారు కదండి సిలువలు, అప్పుడు ఆయన అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. క్షమించే గుణం నాలో మీరు చూశారు కదా, ఇదిగో నా తండ్రి కూడా అలాంటి వాడే. ఎందుకు తండ్రిని కనబరచమంటున్నారు? నా తండ్రి ఆత్మ, ఆయనను మీరు చూడలేరు, నన్ను చూడండి నా తండ్రిని మీరు చూసినట్టే. ఆయన లక్షణాలన్నీ నాలో ఉన్నాయి. మరి ఈరోజు క్రైస్తవులుగా మనం సమాజానికి చెప్పగలుగుతున్నాం ఇలాంటి మాటలు, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టేనని. ఏమండి మనము దేవుడుగా ఎప్పుడు మారతామో తెలుసా? బైబిలు బాగా చదవటాన్ని బట్టి, బైబిలు బాగా నేర్చుకొని దేవుని కోసం బ్రతకటాన్ని బట్టి మనము దైవాలుగా కనబడతాం. యోహాను సువార్త 10వ అధ్యాయం యేసుక్రీస్తు చెప్పిన మాట చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనము నుండి, అందుకు యేసు, ఒక్కళ్ళు చదవండి తల్లి, మీరు దైవములని నేనంటి నని, మళ్ళీ 2 అక్షరాలు వదిలిపెట్టక తల్లి, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో మీరు మీకు వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కాదు కదా, దేవుని వాక్యము ఎవరికి వచ్చనో. అంటలేంచేయండి ఆ మాట. దైవాలుగా ఎవరు మారతారు? దేవుని వాక్యం రావాలి మనకి. దేవుని వాక్యము ఎవరికి వచ్చనో వారే దైవములు. అంటే మనం దైవాలుగా ఎలా మారతామండి? దైవాలుగా మనం ఎలా మారగలుగుతాం అంటే దేవునిలా మనం ఎప్పుడు మారుతాం? దేవుని లక్షణాలు మనలోకి ఎప్పుడు వస్తాయి అంటే బైబిలు బాగా చదవటాన్ని బట్టి. ఆ మాటకు అర్థం అదే. దేవుని వాక్యము ఎవరికి వచ్చను? వచ్చిందా మీకు వాక్యం? వచ్చిందా? చెప్పగలరా దేవుని వాక్యాన్ని? ఈరోజు ఎన్ని సంవత్సరాలైనా దేవుని వాక్యం చెప్పేటట్టుగా లేరండి క్రైస్తవులు. పౌలు గారు అంటాడు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు కావాలి. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులు కావాలి. కానీ మరి ఏమి నేర్చుకున్నారు? మూలపాఠముల్లోనే మీరు, మూలపాఠాలకే పరిమితం అయిపోయారు. ఏంటి మీరు ఇలా మారిపోయారు? చూసారా? అంటే మనలను దైవాలుగా మార్చేది ఏదండి? దేవుని వాక్యం. అందుకే బైబిల్ బాగా 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 చదవాలండి. దేవుని వాక్యాన్ని బాగా చదువుతుంటే మనలో ఉన్న లోపాలన్నీ బైబిల్ మనకు చూపిస్తుందండి. నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా మారాలి, నువ్వు సరి చేసుకోవాలి, నువ్వు సరి చేసుకోకపోతే నీకు ప్రమాదం ఉంది అని బైబిల్ మనల్ని హెచ్చరిస్తుంది, నిన్ను దైవంగా మారుస్తుంది, ఒక దేవునిలా నిన్ను నిలబెడుతుంది సమాజంలో. అప్పుడు సమాజం చూసి ఏమంటారు తెలుసా? ఆ యేసుక్రీస్తు ఎలా ఉంటాడో మాకు తెలియదు కానండి, మిమ్మల్ని చూస్తుంటే యేసుక్రీస్తుని చూసినట్టే ఉందండి అని అనాలి. దేవుని వాక్యము ఎవరికి వచ్చనో వారే దైవములు. ఏమంటే దేవుని వాక్యం మనలోకి వస్తే ప్రేమ ఉంటుంది, దేవుని వాక్యం బాగా మనకు వస్తే జాలి, దయ, కనికరం అన్ని గుణాలు ఉంటాయండి మనలో. అంటే మనలను దైవాలుగా మార్చగలిగే శక్తి దేనికి ఉంది? దేవుని వాక్యానికి ఉంది. అంటే దేవునిలా మారాలా మనం? దేవునిలాగా మారాలా?
మారాలి మారాలి క్రీస్తులా మారాలి మనం. అందుకే పేతురు గారు ఒక మాట అంటున్నారు, పేతురు మొదటి పత్రిక ముగించేస్తాను, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నయండి. అంటే వాక్యం బాగా చదివి, దేవుని వాక్యం బాగా రుచి చూచి, దేవుడు దయాళుడని దయగలవాడని మీరు తెలుసుకున్న ఎడల సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మీరు మాని క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన అమ్మా రక్షణ విషయములో మనము ఎదుగు నిమిత్తము ఎదగాలి. మనం ఎదగాలి, ఒక దేవునిలాగా దేవుని లక్షణాలు కలిగి మనం జీవించాలి. చూసారా, ఇవన్నీ వదిలేయాలంటే మనం వాక్యం బాగా చదవాలి, యెహోవా ఉత్తముడని రుచి చూడాలి. రుచి చూడడం అంటే ఎలా? బైబిల్ బాగా చదవాలి, బైబిల్ బాగా చదవాలి. దేవుడు మంచివాడు, ఆయన గొప్పవాడు అని తెలియాలి అంటే మనం బైబిల్ బాగా చదవాలి. మార్కెట్లోకి మనం వెళ్తుంటాం ఏదో ఫ్రూట్స్ కొనడానికి, ఏమండి ఇవి బాగుంటాయా, బాగా తీయగా ఉంటాయా, మంచి టేస్ట్ ఉంటాయంటే చూడరాదు అని ఒకటిస్తారు. చూడు తీసుకో, ఒకటి తీసుకో, దీనికేం డబ్బులు లేవు, రుచి చూడు అంటే. ఒక వస్తువును నువ్వు కొనేటప్పుడు రుచి చూడమని ఇస్తున్నారే, ఆ రుచి చూసిన తర్వాత నువ్వు కొంటున్నావే. దేవుడు కూడా అన్నాడు, నన్ను ఊరిగా నమ్మొద్దులేని ఆయన, రుచి చూడు నన్ను. బైబిల్ చదువు, బాగా చదువు, నేనేంటో మీకు అర్థమవుతుంది. అది గనక మీకు అర్థమైతే, నేను ఎలాంటి వాడు మీకు అర్థమైతే, మీలో ఉన్న ఈ చెడునంతా మీరు దూరం చేసుకుంటారు. చూసారా, సంఘంలోకి వచ్చిన తర్వాత మనం చాలా బాగుండాలండి. ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రక్కకు పెట్టింది క్రైస్తవ్యం. క్రమంగా దేవుని సన్నిధికి రారు, వినరు. మీరు 4 వారాలు ఎగ్గొట్టండి, మీరు దుష్టులు అయిపోతారు. 4 వారాలు చర్చికి రాకుండా పోండి, చెయ్యకూడని తప్పులన్నీ చేస్తుంటారు. ఉంటుందిగా మన దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది కదా, నీ లోపలికి వెళ్ళిపోతుండవు, 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 వెళ్ళిపోతుంటావు, అలా వెళుతుంటాం, వెళ్ళిపోతుంటాం, ఇక నరక పంచుల వరకు వెళ్ళిపోతుంటాం. ఒక తన్ను తంతాడు దేవుడు, తర్వాత పోయి నరకలో పడతాం. దేవుని వాక్యాన్ని చదవడం మానుకోకూడదు, దేవుని సన్నిధికి రావడం కూడా మానుకోకూడదు. నిన్ను దైవంగా మార్చే శక్తి దేవుని వాక్యానికి ఉంది. ఒక వారం 2 వారాలు నేను ఇంత ముందు రోజుల్లో నాకు బాగా అనుభవం అండి. ఎప్పుడైనా నేను దేవుని వాక్యం యొక్క విలువ తెలియక ప్రారంభంలో నుండి మానేస్తేనండి, నాకు మానేసి వెళ్ళిపోతే నాకు అసలు మనశ్శాంతి ఉండేది కాదండి. ఏంటి నేను ఎక్కడున్నానేంటి? సంఘంలో ఉండవలసిన వాడిని, ఆరాధన జరుగుతున్న సమయంలో దేవుని పిల్లలతో మంచి సహవాసంలో ఉండవలసిన వాడిని, నేను ఎక్కడున్నానేంటి? భ్రష్టుని అయిపోతున్నానా? తప్పిది, తప్పు. దేవుడు దేవుని టేస్ట్ మీకు తెలిస్తే, యెహోవా ఉత్తముడని రుచి చూస్తే మీరు నిజంగానండి ఆదివారం ఏ కార్యక్రమాలకు మీరు వెళ్ళరండి. ఎవడ పిలిచినా, రక్త బంధువు పిలిచినా వెళ్ళరండి. చివరికి వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తారంటే, వీళ్ళు పిలిచినా రారండి. అందుకే వీళ్ళకి అసలు పిలుపు కూడా చెప్పకూడదు, ఇన్విటేషన్ వాళ్ళకి ఇవ్వద్దు. మరి ఆ స్థాయికి మీరు వెళ్ళారా? మీకు ఎందుకు అలా వస్తున్నాయి ఆహ్వానాలు అంటే, మీరు ఎలాగూ పోతారు కదా సర్దుబాటు చేసుకొని. మీ బలహీనతలు సాతానుకు బాగా తెలుసు. నువ్వు దైవంగా మారకూడదు, సాతాను ధ్యేయం అదే. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం వచ్చిందా మీకు? దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే. నేను చెప్పిన మాట కాదు ఇది, సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట అండి. దేవుని వాక్యం వస్తే మనం ఎలా మారతాం? దైవంగా మారతాం. వచ్చిందా నీకు వాక్యం? వచ్చిందా? ఇలా వాక్యాన్ని నేర్చుకుని నేర్చుకుని ఏమండి, మనిషిలో ఉన్న చెడునంతా తీసివేయగలిగేది వాక్యమేనండి. మనకు బైబిల్లో క్రూరులు లాంటి మనుషులు కనబడతారు. ఏమండి, మనుషులను బాగా హతమార్చిన వాడు, దారుణంగా చంపినవాడు ఎవరంటే, క్రొత్త నిబంధనలో మనకు కనిపిస్తాడు అపోస్తుడైన పౌలు. ఒకప్పుడు సంఘాన్ని హింసించినవాడు, సంఘాన్ని ఇబ్బంది పెట్టినవాడు, సంఘంలో ఎంతోమంది ప్రాణాలు తీసినవాడు. ఎలా మారాడు? ఎలా మారాడండి? క్రీస్తులా మారాడు. అవునా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నానన్నాడు కదండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. మీరు నన్ను పోలి. ఒకప్పుడు ఎలాంటి వాడు, ఇప్పుడు ఎలా మారాడు? కారణం దేవుని వాక్యానికి ఉన్న శక్తి. అది సమరయ స్త్రీ ఏమండి, ఎంతమంది భర్తలట?
నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాడన్న తర్వాత ఆమె తన జీవితాన్ని మార్చుకుంది. ఆ ప్రభు మాటలను బట్టి ఎలా మారిపోయిందండి. జక్కయ్య ఎంత ఘోరంగా ఎంత దారుణంగా బ్రతికేవాడండి, అన్యాయంగా అక్రమంగా పన్నులు వసూలు చేసేవాడు. ఇలాంటి వాడు కూడా మారిపోలేదా? సిలువలో ఉన్న దొంగ బందిపోటు దొంగ అని ఉంది కదా, ఏ దొంగ? బందిపోటు దొంగ మారిపోయాడండి. యేసుక్రీస్తు సిలువలో మాట్లాడిన మాటలకు అతను మారిపోయాడండి. ఆయన అంటాడు, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసు. అంటే మనిషిని మార్చగలిగే శక్తి దేనికి ఉంది? వాక్యానికి ఉంది. మనలో ఉన్న క్రూరత్వాన్ని తీసివేయగల శక్తి వాక్యానికి ఉంది. అందుకే దేవుని పిల్లారా, బైబిల్ బాగా చదవండి, బైబిల్ బాగా చదవండి, వాక్యాన్ని వినడానికి క్రమంగా రండి మీరు. ఇలాంటి వాక్యాలు మనం వింటుంటేనే మనం దైవాలుగా దేవుళ్ళలాగా మారగలం, మనం మారగలం, దేవుని లక్షణాలు మనలోకి వస్తాయండి. కనుక ప్రియులారా, బాగా బ్రతకండి దేవుని కోసం, మంచి లక్షణాలతో బ్రతకాలి, సంఘాన్ని బ్రతికించాలి, సంఘాన్ని పరలోకానికి నడిపించాలి, మనతో పాటు కొంతమందినైనా పరలోకానికి తీసుకువెళ్ళాలి. లోకంలో ఉన్న వాళ్ళ మాదిరిగా మనం కూడా శరీరాశలు లొంగిపోతే మనకు లోకానికి తేడా ఏంటి? మనల్ని చూస్తే నిజంగానండి దేవుడు ఎలానే ఉంటాడు అనుకుంటానండి అని అనిపించుకునే విధంగా మనం బ్రతకాలి, బ్రతకాలి. దేవుని పిల్లమైన మనకేనండి ఎక్కువ పాపం చేసే అవకాశాలు ఉంటాయి. మళ్ళా చెప్తున్నాను, సాతాను ఎక్కువ అవకాశాలు మనకే ఇస్తాడు. ఒక సింహంలాగా, ఏమంటే క్రీస్తులాగా మనం ధైర్యంగా, ఏమంటే నమ్మకంగా దేవుని కోసం బ్రతికితే చాలా గొప్ప సేవ మనం చూస్తాం రాబోయే రోజుల్లో. దుష్టులు సేవ చేయలేరు, దుష్టుడు సేవ చేసినా అది ఎదగదు. కాబట్టి మంచి వారంగా మనం ఉండాలి. క్రూరమైన తొడేళ్ళులాగా సంఘాల్లో ప్రవేశించి సంఘాన్ని పాడు చేయకూడదు. మంచివాళ్ళుగా బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.